నాలాంటి ఒక వ్యక్తి ఆగస్టు మొదటి ఆదివారం ఉదయాన లేచి ఆలోచన చేస్తున్నాడు, నాకు మంచి మిత్రుడు ఉంటే బాగుండు అని. మంచి మిత్రుడు ఉంటే బాగుండు అనుకున్నప్పుడు పక్కింటికి వెళ్ళి స్నేహం చేద్దాం అనుకుంటే కష్టం, పొరుగింటికి వెళ్ళి స్నేహం చేద్దామంటే చాలా చాలా కష్టం. పోనీ ఉన్నవారు ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారా అని ఆలోచన చేశాడు, కానీ ఎవరూ కూడా అతనికి మంచి స్నేహితులుగా కనిపించలేదు. వెంటనే ఆలోచన చేసి గూగుల్లో ఒకటి ఓపెన్ చేసి ఈమెయిల్ ఒకటి క్రియేట్ చేశాడు. ఈమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఫేస్బుక్లోనికి వెళ్ళి చక్కగా ఫేస్బుక్లో ఒక ప్రత్యేకమైన ప్రిపేర్ ఒకటి ఓపెన్ చేసుకున్నాడు ఫేస్బుక్. ఆ తర్వాత వాట్సాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్లో ఒక చిన్న మ్యాటర్ పెట్టాడు. తెలిసిన ఫ్రెండ్స్ ఉంటున్న వారికి అందరికీ కూడా ఒక ఇమేజ్ తయారు చేసి ఐ వాంట్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మంచి మిత్రుడు కావాలి అని అడిగాడు. వాస్తవానికి క్రియేట్ చేసుకుంటే ఎవరికైనా అది అందుతుంది, ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ చేసుకునే ముందుగా ఇతను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడు. ఇమేజ్ మీద ఐ వాంట్ బెస్ట్ ఫ్రెండ్, నాకు మంచి మిత్రుడు కావాలి అన్నాడు. దాదాపుగా 5,000 మందిని ఫేస్బుక్లో ఫ్రెండ్స్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా ఫ్రెండ్ కావాలి అనుకుంటారు. ఒకవేళ తిరుపతిలో ఉన్నాడు అంటే మంచి సిటీలో ఉన్నాడనో, లేకపోతే ఓ చక్కగా సూట్ వేసుకుని ఓహో మంచి సూట్ వేసుకున్నాడనో, ఎవరైనా ఒక్కరు తప్పనిసరిగా ఫ్రెండ్స్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. తన ఇమేజ్ని చూసి చాలామంది దాన్ని ఒకరికొకరికి షేర్ చేసుకుంటూ వచ్చారు. దాదాపుగా అతనికి సాయంకాలం లోపల 150 మంది ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి, నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను అంటూ రిక్వెస్ట్ పంపించడం జరిగింది. 150 మంది ఫ్రెండ్స్ని చూసి ఎవరిని టిక్ ఇవ్వాలో తెలియక, వాళ్ళ ప్రొఫైల్ అంతా ఓపెన్ చేసి చూసి ఎవరిని బెస్ట్ ఫ్రెండ్గా ఎన్నుకోవాలో తెలియక మళ్ళీ ఒక ఇమేజ్ తయారు చేశాడు. ఆ ఇమేజ్లో 5 కారణాలు చూపాడు. ఐదు కారణాలు ఎవరికైతే ఉన్నాయో వారు మళ్ళీ నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పాడు. ప్రైస్తలాడు అలెలియా. 5 కారణాలు చెప్పాడు. అతి లక్ష్యాలు ఉంటే అలాంటి వ్యక్తి నాకు స్నేహితుడు కావాలి, స్నేహితురాలు కావాలి అనుకుంటున్నాను అని మళ్ళీ ఇమేజ్లో చక్కగా 5 కారణాలు పెట్టి ఒక ఇమేజ్ పంపించాడు అందరికీ. ఫ్రెండ్స్గా కావాలనుకున్న వారందరూ మళ్ళీ షేర్ చేసుకుంటూ ఉన్నారు. అందరికీ కూడా ఇది వెళ్తుంది. దాదాపుగా అది 5,000 మంది దాకా వెళ్ళింది. ప్రైస్తలాడు అలెలియా. 150 మందికి అందింది. దాదాపుగా 5,000 మంది ఒక ఫ్రెండ్ వారికి అందుతూ అది 5,000 మంది దాకా చేరింది. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చదవటం, ఇలాంటి లక్షణాలు నాకు లేవు, ఇద్దరికి నేను బెస్ట్ ఫ్రెండ్ కాలేను అంటూ కామైపోవడం. 5,000 మంది చూశారు. స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు. ఫేస్బుక్లో వారు వీరు అని తేడా లేదు. చాలా మంది ఉండొచ్చు, వారి వయస్సు కూడా తెలియకుండా, వారి రూపం కూడా తెలియకున్నట్టుగా ఈ దిన ముందు ఫ్రెండ్షిప్ డే జరుపుకునే వాళ్ళు కొలల మంది ప్రపంచంలో ఉంటూ ఉన్నారు. అలాంటి సమయంలో 5,000 మంది ఈ ఇమేజ్ చూసినా, 5,000 మంది ఈ ఇమేజ్ చదివినా, 5,000 మందికి ఈ ఇమేజ్ అందినా, 5,000 మందికి ఈ ఇమేజ్ దొరికినా, ఏ ఒక్కరు కూడా ఈ ఇమేజ్కు తగినట్టుగా నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని ఒక్కరు కూడా అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ఇష్టపడలేదు. 150 మందితో సైతం ఏం రాశాడు ఇమేజ్లో, ఏముంది ఆ ఇమేజ్లో, ఏముంటుంది ఆ 5 విషయాలు అని ఒకసారి పరిశీలన చేసి చూస్తే ఆ ఇమేజ్ ఈ రూపంలో ఉంటుంది. నేను చెప్పే వాక్యంలో మీకు అది కనిపిస్తుంది. ప్రైస్తలాడు అలెలుయా. దేవుని మహిమకు ఐ వాంట్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒక చిన్న ఇమేజ్ను అందరికీ అందాలనే ఆశ చేత, ఆలోచన చేత ఓ మంచి ఫ్రెండ్ కావాలని కోరుకున్నాడు. మరి ఎక్కడున్నాడు మంచి ఫ్రెండ్, ఎలా ఉంటాడు మంచి ఫ్రెండ్ అంటే, వాస్తవానికి మన ఇంట్లోనే కొలల మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వారిని మనం ఫ్రెండ్ లాగా చూసేదానికి అవకాశం ఉండనే ఉండదు. ఫ్రెండ్ లాగా వారిని ట్రీట్ చేసే ఆలోచనలు రానే రావు. ఎక్కడో దూరం ఉన్న వారికి మాత్రమే ఫ్రెండ్ కావాలని కోరుకుంటాం, కానీ ఫ్రెండ్ కావాలి అని కోరుకున్న ఐమేజ్లు ఉంటున్న 5 విషయాలను ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారికి మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అనుకుంటే దేవునికి స్తోత్రం. మరి ఎలా ఉండాలి? ఈ ఇమేజ్లో 5 విషయాలున్నాయి. 5 విషయాల్లో మొదటి విషయం, మంచి నాన్నలాగా ఉండాలి. ప్రైస్తలాడు హల్లెలూయా. ఎలా ఉండాలి? మొదటిది ఫ్రెండ్ ఎలా ఉండాలంటే మంచి నాన్నలాగా ఉండాలి. వాస్తవానికి ఇది ఏ వ్యక్తి కూడా కోరుకోరు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరే కాదు, ఈ వాక్యం వింటున్న వేలాది మంది, కానీ ఒక మంచి నాన్నలాగా నాకు ఫ్రెండ్ ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఎవ్వడూ లేడు అని నేను మాత్రం సూటిగా చెప్పగలను. ఎందుకంటే ఆ ఇమేజ్లో ఉంటున్న విషయం అదే. 5 రూపాలతో కలిపిన ఒక వ్యక్తి నాకు కావాలి,
నాకు మంచి ఫ్రెండ్ కావాలి, ఐ వాంట్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తయారు చేసి అందరికీ పంపించాడు. చదువుతున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం అనిపించింది, కానీ ఇతనికి మనం బెస్ట్ ఫ్రెండ్ కాలేమో అని ఆలోచన చెప్తాం. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం మానేశారు. దేవుని మహిమకు లేక కొన్ని నా ప్రియ సహోదరి సహోదరుల దాంట్లో ఉంటున్న మొదటి విషయం, మంచి నాన్నలాగా ఫ్రెండ్ ఉండాలి. మంచి నాన్నలాగా ఫ్రెండ్ ఉండాలి. నాన్నలు చాలా మంది ఉన్నారు, కానీ దీంట్లో ఉన్న మాట ఏంటంటే బెస్ట్ ఫాదర్ అనగా మంచి తండ్రి లాగా ఫ్రెండ్ ఉండాలి. మంచి తండ్రి ఎలా ఉంటాడు అంటే ఓ మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు. ప్రైస్తలాడలియా, మంచి తండ్రి ఎలాగ ఉంటాడు? ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు. బెస్ట్ ఫ్రెండ్ ఎలాగ ఉంటాడు? మంచి తండ్రి లాగా ఉంటాడు. మంచి తండ్రి బెస్ట్ ఫ్రెండ్ అయితే బెస్ట్ ఫ్రెండ్ మంచి తండ్రి గుణము ఖచ్చితముగా ఉండి తీరుతుంది. కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, మీ ఫ్రెండ్స్ లో మంచి తండ్రి లక్షణాలు ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రకంగా తటస్థపడిన సందర్భాలు ఉన్నాయా అని యోచన చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ నీవు కూడా ఫ్రెండ్, నువ్వు కూడా ఒకరు ఫ్రెండ్ అయినావు, నువ్వు కూడా ఒకరికి ఫ్రెండ్ అవుతున్నావు, మరి ఇలాంటి లక్షణాలు బెస్ట్ తండ్రి లక్షణాలు నీకున్నాయా, మంచి తండ్రి గుణములు నీకున్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మంచి తండ్రి. మంచి తండ్రి మంచి ఫ్రెండ్ అవుతాడు. మంచి ఫ్రెండ్ మంచి తండ్రి లాంటి గుణములు 100 రూపాయలు అతనిలో ఉంటాయి. ఏంటి మంచి తండ్రి యొక్క లక్షణం అని ఒకసారి మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. చూద్దాం, యోబు గ్రంథం 6:14 కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మాను కొనినను స్నేహితుడు వానికి దయ చూప తగును. బాగా చూచాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన, ఆలోచించవలసిన, యోచించవలసిన, తలంచవలసిన, తెలుసుకోవలసిన ఓ ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే ఈ దినమందు అమ్మా నాన్న కంటే ఫ్రెండే గొప్ప, నేను కాదన్నా. ఎలాంటి ఫ్రెండ్ గొప్ప? మంచి తండ్రి గుణములు ఉంటున్న ఫ్రెండ్ అయితే ప్రపంచములో వాడికంటే మిన్నైన వాడు లేనే లేడు. వాడు ఎలా ఉంటాడు అని ఒకసారి పరిశీలన చేసి ఒకవేళ మీ స్నేహితుల్లో లేక మీ మిత్రుల్లో మీకుంటున్న నేస్తాలతో ఇలాంటి లక్ష్యాలు ఉన్నవారు ఏ ఒక్కరైనా మీకు అగుపిస్తారేమో, దయచేసి పరిశీలన చేసుకోవాలి. మధురది బైబిల్ గ్రంథాల నుంచి, కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మాను కొనినను స్నేహితుడు వానికి దయచూప దగును. బాగా చూచండి, కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవునితో భయభక్తులు మానుకొనినను కూడా, దేవుణ్ణి వదిలిపెట్టినా కూడా నిజమైన స్నేహితుడు తండ్రి స్వభావము కలిగిన స్నేహితుడు వానికి దయ చూప దగును. దయలు చూపించేవాడు స్నేహితుడు. ఎలాంటప్పుడు? కృంగిపోయి కృంగిన వాడు ఎలా ఉంటాడు? మొదటిగా తను తాను ద్వేషించుకుంటాడు. కృంగిపోయిన వాడు ఎలా ఉంటాడు? తన కుటుంబాన్ని కూడా ద్వేషిస్తాడు. కృంగిపోయిన వాడు ఎలా ఉంటాడు? దేవుణ్ణి కూడా ద్వేషిస్తాడు. కృంగిపోయిన వాడు చాలా చండాలంగా వాడి జీవితం వానికి అసహ్యం కలిగించేటట్టుగా ఉంటుంది. అలాంటి వాడు దేవుణ్ణి కూడా వదిలిపెట్టే అవకాశం ఉంది, భయభక్తులు కూడా మానుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో కూడా దయను చూపించేవాడే స్నేహితుడు, దయను చూపించేవాడే స్నేహితుడు, దయను చూపించేవాడే స్నేహితుడు. ఆ స్నేహితుల్లో 100 రూపాయలు తండ్రి లక్షణము స్పష్టంగా అగుపడుతుంది. దేవుని మహిమకు లేక కొన్నింటిన ప్రియ సహోదరి సహోదరులరా, మరి బాగా యోచన చేయవలసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్కి ఉండవలసిన మొదటి లక్షణం మంచి తండ్రి గుణములు కావాలి. మంచి తండ్రి లక్షణము కావాలి. మంచి తండ్రి ఆలోచన ఉన్న వ్యక్తి మనకు బెస్ట్ ఫ్రెండ్ కాగలడు. కానీ ఇమేజ్లో ఉన్నది ఐ వాంట్ బెస్ట్ ఫ్రెండ్, నాకు మంచి స్నేహితుడు కావాలి. ఆ మంచి స్నేహితుడు ఇలా ఉండాలి. 150 మంది రిక్వెస్ట్ పంపించారు, రే నీకు ఫ్రెండ్ కావాలనుకుంటున్నా, నీ ఊరు చూసా, నువ్వు చదువుకున్నది చూసా, నీ ఫోటో చూసా, నువ్వు బాగున్నావు, అందుకే నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్న 150 మంది పంపించారు. కానీ 150 మందిని చూసిన తర్వాత ఒక ఇమేజ్ తయారు చేసి 5 విషయాలు మీకు ఉన్నాయా అని అడిగాడు. 5 విషయాలు 5000 మందికి అందే, కానీ ఒక్కడు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ తిరిగి పంపలేదు. ఎందుకని అంటే దాదాపుగా 5000 మందికి కూడా ఇలాంటి లక్షణాలు లేవేవో అని యోచన నాకు వస్తుంది, మీకు కూడా వచ్చి తీరాలి. మీకు స్నేహితులు ఉండొచ్చు, మీరు అనేక మందితో స్నేహితులుగా ఉండవచ్చు, మీరు కూడా ఒక స్నేహితుడు అయి ఉండవచ్చు. స్నేహితులు ఉండవలసిన మొదటి లక్షణం మంచి తండ్రి
లాగా ఉండాలి, స్నేహితుడు మంచి తండ్రి లాగా ఉండాలి. మంచి తండ్రి ఎలా ఉంటాడు అని యోబు గ్రంథం చెప్తుంది, కుంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనును, స్నేహితుడు వానికి దయ చూప తగును అని వ్రాయబడింది. తండ్రి లాగా చేస్తాడంటే నిజం, తండ్రి అయితే మంచి తండ్రి అయితే, తండ్రి అయితే మంచి తండ్రి అయితే 100కి 100 రూపాయలు దేవుణ్ణి వదిలిపెట్టినా కూడా తన బిడ్డను మాత్రము తండ్రి వదులుకొన భూ బైబిల్ చెప్తుంది. మీకు తండ్రిని పరిచయం చేస్తా, ఈయన లూకా సువార్తలో ఉంటాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములో ఈ తండ్రి మనకు అనిపిస్తాడు. ఏంటి తండ్రి యొక్క గుణము అంటే, ఇతనికి 2 కుమారులు, ఒకడు చిన్నవాడు పెద్దవాడు. పెద్దవాడు నాన్న దగ్గర వ్యవసాయంలో పాల్గొంటుంటాడు, చిన్నవాడు లోకానుసరి పాపములో తిరుగుతూ ఉంటాడు. చెడుల వాటిలన్నీ కూడా వీనికి ఉన్నాయి. ఇది లేదు అనే పని లేదు, త్రాగుడు, జూదము, వ్యభిచారము, అన్ని రకాల లోకములో ఏ పాపం అయితే చేయాలో అన్ని పాపాలు చేయడానికి సంసిద్ధుడు వీడు. అలాంటి వీడు కొద్ది రోజుల తర్వాత నాన్న ఆటంకం వలన, లేక నాన్న గద్దింపుల వలన, నాన్న చేయకూడదని తలంపు పుట్టిస్తూ ఉండటం వలన వీడికి ఒక ఆలోచన వచ్చింది, నాన్నను వదిలిపెట్టి వెళ్ళిపోదామని. వచ్చిన ఆలోచన వెంటనే అమలు పరుస్తూ ఉన్న ఆస్తిని పంపకాలు చేయమని తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పంపకాలు చేసుకుని దూరదేశమునకు వెళ్ళిపోయాడు. బైబిల్ అక్కడ చెప్తుంది, వాడు దూరదేశమునకు తన ఆస్తిని తీసుకుని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి వాడు దుర్వ్యసనాల వలన తన ఆస్తినంతా పోగొట్టుకొనెను అని లేఖనాలు ఉన్నాయి. దుర్వ్యసనాల వలన అంటే పనికిరాని వ్యసనాలు, ప్రాణము తీసే వ్యసనాలు, ప్రజలకు హాని కలిగించే వ్యసనాలు, శరీరానికి కీడు కలిగించే వ్యసనాలు, దీన్ని దుర్వ్యసనాలు అంటారు. దుర్వ్యసనాల వలన వీడు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. వాడు వెళ్ళిన ఊరిలో కరువు రాగా ఆహారము కూడా వానికి దొరకక ఆఖరిగా పందులు, యజమానుల దగ్గర పందులు మేపడానికి తీర్మానించుకున్నాడు. పందులు మేపుతూ ఉన్నాడు, వీడికి సరైన సమయానికి ఆకలికి ఆహారము దొరికేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు. అలాంటి సమయంలో వీడికి ఒక ఆలోచన వచ్చింది, తిరిగి నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రైజ్లు అడలియా, ఎక్కడికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, తండ్రి దగ్గరకు వెళ్ళి. బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే మంచి తండ్రి లాగా ఉంటాడు. మంచి తండ్రి ఎలా ఉంటాడంటే లేఖనాల్లో కనిపిస్తున్నాడు చాలా చక్కగా. ఈయన ఆలోచన చేస్తున్నాడు, పందులు పొట్టు తినలేక, పందులు మేపుచ్చు ఉండలేక, ఆ పందులు యజమాని దగ్గర దాసులుగా నివసించలేక, ఆ ప్రాంతంలో ఆ కరువును భరించలేక తన హృదయంలో ఓ తలంపు వచ్చింది, వాడికి బుద్ధి వచ్చింది అంటే బైబిల్ చెప్తుంది. వాడికి వచ్చిన బుద్ధి ఏంటి తెలుసా, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను దాసుడుగా ఉంటే చాలు అనుకున్నాడు. దాసుడుగా ఉంటే చాలు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వారికి సమృద్ధి అయిన ఆహారం కూడా ఉంది, నేను ఇక్కడ అలమటిస్తున్నాను. ఆకలికి తట్టుకొని లేక, ఈ పందుల దగ్గర కాపలా కాయలేక, ఈ పందుల పట్టు తిని కూడా బ్రతకలేక ఉన్నాను అని యోచన చేసిన ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఆలోచించండి, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, ఎప్పుడైనా వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి దుఃఖమో బాధో, వాళ్ళు మంచి త్రాగుబోతో లేకపోతే తిరుగుబోతో లేకపోతే ఆస్తి నష్టం కలిగిన వాడు లేకపోతే ఆవేదనకు గురైన వాడు బాగా కృంగిపోయిన వాడు దేవుని కూడా వదిలిపెట్టేసిన వాడు మరి దేవుని యొక్క సముఖంలో లేనివాడు మంచి లక్షణాలు కానివాడు ఏమాత్రము కూడా చెడ్డవాడు తప్ప మంచి లక్షణాలు అగుపడిన వాడు, ఒకవేళ మీకు కూడా ఫ్రెండ్ అయ్యండి, ఆ ఫ్రెండ్ని ఇంటికి వస్తే ఏం చేస్తావు, చేర్చుకోవు, ఇంటిలోనికి రానివ్వవు. ఒకవేళ నేను నీకు ఫోన్ చేస్తే ఈ రోజు నేను లేనురా, రేపు వారం రారా, ఈ వారం ఇంటి దగ్గర లేనురా, వచ్చే నెలలో రారా అని ఒకవేళ వానికి ఒక రకమైన సలహాలు ఇచ్చి వాని ఇంటి దగ్గరకు రానికుండగా చేస్తామేమో. కానీ ఈ రిక్వెస్ట్లో ఉన్నది, ఈ ఇమేజ్లో ఉన్నది మొదటి కారణం, ఐ వాంట్ బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే మంచి స్నేహితుడు, నాకు మంచి తండ్రిలాగా ఉండాలి. మంచి తండ్రిలాగా ఉండే స్నేహితుడు ఎవరైనా ఉంటే నాకు రిక్వెస్ట్ పంపండి అంటే 5,000 మందికి రిక్వెస్ట్ అని నా ఒక్కరు కూడా రిక్వెస్ట్ పంపలేదు. దేవుని మహిమ కలిగిన కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఎవరితో మీరు స్నేహం చేయాలంటే మొదటిగా వీడు మంచి తండ్రి లాంటి లక్షణాలు ఉన్నాయా అని పరిశీలించండి. మంచి తండ్రి ఎలా ఉంటాడంటే కుంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులను మానుకొనును, స్నేహితుడు వానికి దయ చూప తగును. దేవుణ్ణి వదిలిపెట్టేసినా వాని మీద దయ చూపించేవాడు
కావాలి. ఆస్తి పోగొట్టుకున్న వాని మీద దయ చూపించేవాడు కావాలి. ఆరోగ్యం పోగొట్టుకున్న వాని మీద దయ చూపించేవాడు కావాలి. నష్టపోయిన వాని మీద దయ చూపించేవాడు కావాలి. వాడు పనికిరాని వాడైనా వాని మీద దయ చూపించేవాడు కావాలి. వాడు ఏమాత్రం కూడా ప్రయోజకుడు లేకపోయినా వాని మీద దయ చూపించేవాడు కావాలి. వాణ్ణి బెస్ట్ ఫ్రెండ్ అంటారు. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నుంచి, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరిని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టును తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడునూ వానికి ఏమయ్యూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆయన తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు ఉన్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదుట నీ కుమారుడు అనిపించుటకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకునేను, లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కానను. అయితే ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా, మంచి తండ్రి అయితే మంచి మిత్రుడు అయితే, మంచి మిత్రుడికి మంచి తండ్రి యొక్క లక్షణములు ఉంటే అయితే చెడిపోయాడు, పడిపోయాడు, త్రాగుపోతాయాడు, అనారోగ్యం వచ్చింది, నష్టపోయాడు, కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు, ఆవేదన పడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, దాసునిగా ఉండడానికి ఇష్టపడుచూ ఉన్నాడు, పాపమును ఒప్పుకుంటున్నాడు, వినోదత్వాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. అలాంటి కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి లక్షణం మంచి మిత్రుడులాగా, తండ్రి లక్షణం మంచి స్నేహితుడులాగా, తండ్రి లక్షణం మంచి నేస్తములాగా, తండ్రి లక్షణం ఇలాగ ఉంటది. అది మంచి తండ్రి యొక్క గుణం, మంచి స్నేహితుడు ఉండాలి. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతులకి వంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ప్రైస్ ది లార్డ్. మంచి తండ్రి యొక్క గుణములు. మంచి తండ్రి ఎలా ఉండాలి? మంచి ఫ్రెండ్ లాగా ఉండాలి. మంచి ఫ్రెండ్ ఎలా ఉండాలి? మంచి తండ్రిలాగా ఉండాలి. యోచించేయండి ఒకసారి, ఇక్కడ కూర్చున్న పురుషులు కానీ స్త్రీలు కానీ, స్త్రీలకు ఒకవేళ అప్పులు పాలు అధికమై ఎప్పుడైనా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఇచ్చే టీలో కూడా నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇచ్చే టీలో కూడా నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎందుకని? నువ్వు ఆల్రెడీ చెడిపోయి ఇంటికి వచ్చావు కనుక, ఆల్రెడీ పడిపోయి ఇంటికి వచ్చావు కనుక, నష్టపోయి ఇంటికి వచ్చావు కనుక, కరెక్ట్గా ఒక 10 నిమిషాలు నువ్వు కూర్చున్న తర్వాత వే చాలా అర్జెంట్ పని ఉండదు. ఇప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది, మా వాడికి ఒకటి యాక్సిడెంట్ అయ్యి ఆ హాస్పిటల్ చేరండి, అక్కడికి వెళ్ళాలి, మరి ఎక్కువసేపు ఉండాలనుకుంటావా అని లేనిపోని అబద్ధాలు సాకులు చెప్పు కూడా నిన్ను దూరం పెట్టి నీకు దూరం అవడానికే ఈ దిన ముందు స్త్రీలకు ఉంటున్న ఫ్రెండ్స్ చేసే అవకాశం ఉంది. ఇంకా పురుషులకు చెప్పాల్సిన పని లేదు. అవకాశం ఉంటే నువ్వు మందు తెస్తానంటే 3 గంటలైనా వెయిటింగ్ చేస్తాడు. రే నాకు మెడిసిన్ షాప్కు వెళ్ళి ఒక చిన్న మాత్ర తీశారంటే 3 నిమిషాలు కూడా నీ కొరకు వెయిట్ చేసే ఫ్రెండు లేడు. అది ముందే, ఇది ముందే. కానీ ఈ రోజుల్లో ఉంటున్న ఫ్రెండ్స్ విషయమై ఇది బాగా గమనించాలి. తండ్రి లాంటి మిత్రుడు నీకున్నాడా? తండ్రి లాంటి మిత్రుడు నీకు కావాలి, నాకును కావాలి. అందుకే బైబిల్ చెప్తుంది, వానికి చెడిపోయి వచ్చిన, దేవుణ్ణి వదిలిపెట్టి వచ్చిన, సర్వశక్తునికి వాడు దూరం అయినా అలాంటి వాడు స్నేహితుడుగా వాని మీద దయ చూపించగలిగిన వాడై ఉంటాడంట. స్నేహితుడు దయ చూపించగలిగిన వాడై ఉండాలి. అలాంటి స్నేహితుడికి మంచి తండ్రి గుణము ఉన్నట్టు. ఇప్పుడు మంచి తండ్రి ఏం చేస్తాడు? అది మీకు గుర్తు చేస్తాను. చెడిపోయి కుమారుడు వస్తే, పడిపోయి కుమారుడు వస్తే, ఆకలి కొని కుమారుడు వస్తే, వస్త్రహీనుడై కుమారుడు వస్తే, మరి శరీరం అంతా కూడా పాడు చేసుకుని కుమారుడు వస్తే, ఆస్తి అంతా నష్టం చేసుకుని కుమారుడు వస్తే, ఆ కుమారుడు చూసి తండ్రి చేసిన ప్రత్యేకమైన పని తెలుసా? దాసులను పిలిపించి ప్రశస్త వస్త్రములు వానికి తొడిగించి, మొదటి విషయం వాని రూపాన్ని మార్చే ప్రయత్నం
చేసాడు. రెండో ప్రయత్నం, త్వరగా వాడిని కట్టి వాడి చేతికి వంగరము పెట్టి వాడిని లేనివాడుగా కాక ఉన్నవాడుగా తయారు చేశాడు. వాడిని రూపం మార్చాడు, వాడిని లేనివాడుగా కాక ఉన్నవాడుగా తయారు చేశాడు. మూడవదిగా, వాడి పాదములకు చెప్పులు తొడిగించి. ఒక రకంగా చెప్పాలంటే గాయములు కలిగి అని కూడా చెప్పొచ్చు. వాడి పాదముల్లో గాయములు చెప్పులు లేక అయి ఉండవచ్చును. ఆ పాదములకు గాయములు చేత బాధపడుచున్న వానికి చెప్పులు తొడిగించి కొవ్విన దూడను వధించి బలహీనుడైన వాణ్ణి బలవంతుడిగా మార్చుడు కొరకు. శరీరము కుంగిపోయి కుసించిపోయి తిండికి లేక పందులు తినే పొట్టు కూడా దొరకక అలమటించిన విని తండ్రి చేసిన పని వాడిని బలమైన వాడుగా తయారు చేయని కొవ్విన దూడను వధించి మంచి మాంసం వాడికి వడ్డింపజేశాడు. దేవుని మహిమ కలిగి కూడి నప్పే సహోదరి సహోదరులారా, బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే మంచి తండ్రిలాగా ఉండాలి. మంచి తండ్రి ఎలాగో ఉంటాడంటే చెడిపోయిన కుమారుని చేరదీసే తండ్రిగా ఉంటాడు, పడిపోయిన కుమారుని పైకి లేవనెత్తే తండ్రిగా ఉంటాడు, బాధపడుతున్న కుమారుని ఓదార్చే తండ్రిగా ఉంటాడు, ఒప్పుకున్న కుమారుని క్షమించే తండ్రిగా ఉంటాడు. ఇది మంచి తండ్రి యొక్క లక్షణం. మంచి తండ్రిగా బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఉంటే ఇలాంటి తండ్రిని వెతకండి. ఆ ఫ్రెండ్స్లో ఇలాంటి గుణములు ఉన్న తండ్రి లాంటి గుణములు ఉన్నవాడు ఉన్నాడో లేదో పరిశీలన చేయండి. ఈరోజు కుమారులతో కూడా ఫ్రెండ్షిప్ చేయలేని తల్లిదండ్రులు కొల్ల మంది ఉన్నారు. మరి పక్కవారితైతే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ కొల్ల సార్లు మెసేజ్లు పెడుతుంటారు. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, మూడే మూడు ఉంటాయి. ఏ వాట్సాప్ అన్నా చూడు, లేకపోతే ఫేస్బుక్ అన్నా చూడు, ఫ్రెండ్స్తో మాట్లాడి డివే. ఇంట్లో ఉన్న అమ్మను కానీ నాన్నను కానీ తిన్నావా అని అడగడం అని అడగరు. ఇంట్లో ఉన్న తల్లిని కానీ తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా అని అడగరు. కానీ యాడో ఉన్నవాడిని తిన్నావా అని అడుగుతారు. యోచన చేయండి ఒకసారి, ఎప్పుడైనా ఇంట్లో ఉన్న అమ్మ నాన్నను మాత్రం తిన్నావా అనడం, పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లలను తిన్నావా అని అడగరు. వాట్సాప్లో ఫేస్బుక్లో ఎక్కడో ఉన్నవానికి ముక్కు ముఖము తెలియని వారికి తిన్నావా, ఉన్నావా అంటారు, పిల్లలు అడగరు. ఈరోజు ఫ్రెండ్షిప్ అలాంటిది. దయచేసి ప్రేమితులారా, కూడినప్పుడే సహోదరి సహోదరులారా, నిజమైన ఫ్రెండ్ మీకు ఒకవేళ మంచి ఫ్రెండ్ కావాలనుకుంటే వాని లక్షణాలు మంచి తండ్రి లక్షణాలు అయి ఉండాలి. రెండవదిగా, వాడు మంచి సహోదరుడు వలె ఉండాలి. ప్రైస్తలాడు హల్లెలూయా. ఎలా ఉండాలి మంచి సహోదరుడు? ఎవరు మంచి సహోదరులు? బైబిల్లో చాలా మంది సహోదరులు ఉన్నారు. కయ్యూను హేబెల్ లాంటి సహోదరులు వీళ్ళు మంచివారు కాదు. యాకోబు ఏషావు లాంటి అన్నదమ్ములు వీరు మంచివారు కాదు. కానీ మంచి సహోదరుడు ఎలా ఉంటాడో బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథములో 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మంచి సహోదరుడైతే కయ్యూనులాగా ఉండడు, మంచి సహోదరుడైతే ఏషావులాగా ఉండడు, మంచి సహోదరుడు నేను చెప్పేవాడిలాగా ఉంటాడు. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు, మొదటి ఉపమానంలో కూడా ఇద్దరు పిల్లలే, రెండవ ఉపమానం కూడా ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు ఆస్తి కలిగిన పిల్లలు. నాన్న చనిపోతూ చనిపోతూ వారికి ఆస్తి పంపకాలు చేసి చనిపోయాడు. అన్నకు వివాహమైంది, తమ్ముడికి వివాహము కాలేదు. కొన్ని దినముల తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత బాగా కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువు. అన్న అప్పులు పాలయ్యాడు, తమ్ముడు కూడా అప్పులు పాలయ్యాడు. 8వ సంవత్సరం ముందు వారికి ఉంటున్న పొలంలో పంట పెడితే చక్కగా వర్షాలు కురిసి తగినంతగా పంటలు బాగుగా పండాయి. అన్నదమ్ములు ఇద్దరు కూడా వేసిన పొలముల్లో కుటుంబాలు ఇండ్లు వేరైనా పొలం మాత్రం ఒకటే కనుక వచ్చిన పంటను సిరి భాగం చేసుకున్నారు. 150 మూటలు అయ్యాయి. 150 మూటలను భాగాలు చేసుకుని 75 మూటలు పొలంలోనే మూట్ల మూట్లుగా పేర్చుకున్నారు. అన్నకు 75, తమ్ముడికి 75. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడు వలె ఉండును. వీళ్ళిద్దరు రాత్రి నిద్రపోతున్నారు. అన్నకు ఆలోచన వచ్చింది, చిన్నోడు చాలా కష్టపడ్డాడు, చిన్నవాడు కంటే నేను తక్కువ కష్టపడ్డా, వాడుకు భార్య పిల్లలు అమ్మ నాన్న అంతా పొలముగానే ఉన్నది, నాకైతే భార్యకు కొంత సమయం పిల్లలకు కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత నేను కష్టపడ్డా,
నాకంటే నా తమ్ముడికి కొంచెం ఎక్స్ట్రా ధాన్యం ఉంటే బాగుండు అనుకున్నాడంట. పైస్తల హల్లెలూయా. ఎంత? కొంచెం ఎక్స్ట్రా అంటే 150 మూట్లైనాయి. అన్నదమ్ములు కనుక సిరిభాగం పంచుకున్నారు. సిరిభాగములో తమ్ముడికి కొంచెం ఎక్స్ట్రా ఇస్తే బాగుండునే అర్ధరాత్రిప్పుడు లేచి ఈ పక్కనున్న మూటలను ఓ 10 మూటలు తీసుకెళ్ళి తమ్ముడు మూటల్లో కలిపాడంట. దుర్దశలో అట్టివాడు సహోదరుడు వలె ఉండును. మన స్నేహితులు మంచి సహోదరుల వలె ఉండాలి. తమ్ముడికి ఆలోచన వచ్చింది. నిద్రపోతూ నిద్రపోతూ ఉదయం 3 గంటలకే లేచాడు. 3 గంటలకు లేస్తే అన్న జ్ఞాపకం వచ్చాడు. అన్న జ్ఞాపకం వచ్చి మా అన్నకు భార్య ఉంది, పిల్లలు ఉండారు, నాకు సగభాగమే, ఆయనకు సగభాగమే. ఆయనకు 75 మూట్లు వచ్చాయి, నాకు 75 మూట్లు వచ్చాయి. నాకు భార్య లేదు, పిల్లలు లేరు, కానీ మా అన్నకు భార్య పిల్లలు కూడా ఉన్నారు. చేసిన అప్పులు కూడా కుప్పల్లాగా 7 సంవత్సరాలుగా అలాగా నిలిచిపోయి గనుక ఓ 10 మూట్లు మా అన్నగారికి ఇచ్చేద్దాం. 3 గంటలప్పుడు తెల్లవారుజాము లేచి తన మూట్లో నుంచి ఓ 10 మూట్లు తీసుకెళ్ళి పొలంలో ఉంటున్న పేర్చిపెట్టిన మూట్లలో కలిపాడు. ఉదయం ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. తమ్ముడు తన మూటకాలు చూసుకున్నాడు, కరెక్ట్గానే ఉన్నాయి. అన్న తన మూటకాలు చూసుకున్నాడు, కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకని? అన్న తీసుకొచ్చి 10 మూట్లు దీంట్లో కలిపాడు, దాంట్లో 10 మూట్లు తక్కువ వచ్చాయి. ఉదయాన్ని చూస్తే అన్నకు తక్కువ మూట్లు ఉండాలి అన్నకు తెలిసినట్టుగా. తమ్ముడు ఉదయాన్నే వచ్చాడు 3 గంటలకు, 10 మూట్లు తీసుకెళ్ళి అన్న దాంట్లో కలిపాడు. అన్న కలిపినట్లుగా తమ్ముడికి కానీ, తమ్ముడు కలిపినట్టుగా అన్నకు కానీ తెలియదు. ఈరోజు ఎట్లా ఉంటారు అన్నదమ్ములు చెప్పండి? తమ్ముడు 10 మూట్లు దొంగలించే వాళ్ళలాగా ఉంటారా? తమ్ముడివి ఓ 10 మూట్లు ఎత్తుకొని వాడికి చెత్త చెదారం వేసి వాడిని మోసం చేసే అన్నలు కొందరైతే, లేకపోతే అన్న కొంచెం మొద్దోడైతే, అన్న కొంచెం విద్య లేని వాడైతే, అన్న కొంచెం పనికిమాలని వాడైతే, అన్నకు లెక్కలు సరిగ్గా తెలియకపోతే అన్నకు తక్కువ చేసి తమ్ముడు ఎకస్తా అకౌంట్లో కలుపుకుంటాడు. ఈ రోజుల్లో ఉంటుంది అన్నదమ్ములు. కానీ మంచి సహోదరుడు ప్రైస్తలాడు అలెలుయా. మంచి సహోదరుడు ఎలా ఉంటాడంటే బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. దుర్దశలో అట్టివాడు సహోదరుడు వలె ఉండను బైబిల్ చెప్తుంది. నేను చెప్పు మాటలు కాదు, ప్రేమిత్రమైన ప్రియ సహోదరి సహోదరులరా, ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? మంచి సహోదరుడు వలె, మంచి సహోదరుడు. మరి మనకి మంచి సహోదరు లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? లేక నువ్వు తెస్తే ఓకే, అస్తపోయినా నేను రాను, నేను కానీ పడిపోతే నువ్వు అక్కడ ఉండాలరా అనే స్థితి మనకు అత్యధికంగా కనిపిస్తుంటారు. ఇది రెండవది. అందుకే 5000 మందికి ఇమేజ్ అందినా కూడా ఒక్కడు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపలేదు, ఒక్కడు కూడా ఫ్రెండ్గా వాడిని అంగీకరించలేదు, వీడికి తగిన బెస్ట్ ఫ్రెండ్ దొరకలేదు. ప్రేమితులరా, మరి కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, మూడవది మంచి గురువులా ఉండాలి. స్నేహితుడు ఎలా ఉండాలి? మంచి గురువులా ఉండాలి. ఈ ఇమేజ్లో ఉంటున్న మూడో భాగం మంచి గురువు. గురువులు చాలా చండాలమైన వారు కలరు, కానీ మంచి గురువుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. దేవుని మహిమ కలిగక కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఏదైనా మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాడు ఏదైనా మనకు చెప్తే మనకు నచ్చదు, మనం ఏమైనా వాడికి చెప్తే వాడికి కూడా నచ్చదు. దీన్ని కూడా ఫ్రెండ్షిప్పే అంటారు. వాస్తవానికి సంతోషం ఫ్రెండ్స్ మధ్యలో లేకపోయినా, సమాధానం ఫ్రెండ్స్ మధ్యలో రాకపోయినా, ఒకరికొకరు గురువులాగా చెప్పుకోకపోయినా, తండ్రి లక్షణాలు ఆ స్నేహితులకు లేకపోయినా, సహోదరుడి గుణములు వారికి ఏమాత్రం కూడా పుట్టకపోయినా, వారిని ఫ్రెండ్స్గా స్వీకరించే లక్షణాలు మనకు ఉన్నాయి, మనము కూడా అలాంటి లక్షణాలు కాకపోయినా ఇతరులు ఫ్రెండ్స్ లాగా చూసే గుణము మనకునే ఉంది. అంటే నిజమైన మంచి ఫ్రెండ్ కాదు అని నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కనుకనే 5000 మందికి రిక్వెస్ట్ అందినా కూడా ఏ ఒక్కడు కూడా దీన్ని ఫ్రెండ్గా భావించలేదు. అలాంటి మాకు లక్షణాలు లేవు కనుక నీతో ఫ్రెండ్షిప్ మేము చేయలేం, మా ఫ్రెండు అని మిమ్మల్ని చెప్పుకోలేం, మీ ఫ్రెండ్గా మేము అర్హులమో కాదు అని వారి హృదయాల్లో తలంచివండి ఉండవచ్చు. దేవుని మహిమ కలిగక మూడవ లక్షణం మంచి గురువులా ఉంటాడు స్నేహితుడు. గురువులు చాలా మంది ఉండొచ్చు, వారిలో కొందరు మాత్రమే మంచి గురువులు ఉంటారు. మంచి గురువులు, మంచి గురువులు అనగానే బాగా చెప్పేవారిని మంచి గురువులు అంటాం మనం కాదు, చెప్పినది చేసేటట్టుగా ఉండేవాడిని మంచి గురువు అంటారు. వాస్తవానికి మంచి గురువులాగా ఒక స్నేహితుడు ఉండాలి. మరి మంచి గురువు ఎలా ఉంటాడు చూద్దాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 6వ వచనం మేలుకోరి స్నేహితుడు గాయము చేయును. ప్రైస్తలాడు హల్లెలూయా. స్నేహితుడు ఏం చేస్తాడంట? మేలు చేయు స్నేహితుడు గాయము చేయును. గురువు చేసే మొదటి పని ఏంటి తెలుసా?
ఇప్పుడు గురువులుగాన గాయం చేస్తే గురువులకు గాయాలైపోతాయి ప్రస్తుతం ఉంటున్న కాలంలో. కానీ బైబిల్ అయితే చెప్తుంది మంచి స్నేహితుడు గాయము చేసి మేలును చేస్తాడు. ఉదాహరణకి ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే పిల్లలు కాన చదువు చెప్పకపోతే టీచర్లు కాళ్ళు పైన కట్టేసి తలకాయ కింద పెట్టేవాళ్ళు. 15 ఇయర్స్ బ్యాక్ ఒకవేళ నా వయసు ఉన్నవారైతే గోడ కుర్చీలు వేసేవాళ్ళు, గోడ కుర్చీలు వేసి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తేవాడి వారు. నాకు గురువు జ్ఞాపకం వస్తుంది, శంకర నారాయణరావు వారు ఉండేవారు, కర్ర ఎత్తుకోరు, తొడ మీద పట్టమని ఒక దెబ్బ కొట్టి గట్టిగా పిండేవారు. అమ్మ అనే పదము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నొప్పికి. గురువు మేలు చేయగోరి గాయము చేయును, గిచ్చితేనో కొడితేనో గాయం చేస్తేనో పిల్లలకు భయము కలిగి ఆ నోట్ల నుంచి వచ్చే ఉచ్చారణ స్పష్టముగా వస్తుందని ఆశ మేరకే గురువులు గాయములు చేస్తారు. మీ ఇంటి పక్కన వారు కాదు గురువులు, గొడవలు వచ్చి మీ పిల్లలను కొట్టడానికి. మీ అన్నదమ్ములు లాంటి వారు కాదు, ఆస్తి పంపకాల్లో ఆలోచనలు మారి మీ పిల్లలను కొట్టడానికి గురువులు గాయములు చేస్తారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది మేలు కోరిన స్నేహితుడు గాయము చేయను, గాయము చేయను. ఈ రోజుల్లో అమ్మ నాన్న చేసే పని ఏంటి తెలుసా, పిల్లల్ని కానీ కొడితే వెంటనే గురువుల దగ్గరికి వెళ్ళిపోయి గొడవలేస్తారు. మార్కులు రాకపోతే, చదువు సరిగ్గా రాకపోతే గురువుల దగ్గరికి వెళ్ళి గొడవలేస్తారు. ప్రస్తుత కాలం ముందు ఉన్న తల్లిదండ్రులు, ప్రేమితులు కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, మేలు చేసే స్నేహితుడు గాయము చేయరు. ఎందుకు గాయం చేసేంటే మేలు చేయాలి. నీ కొడుకు లేక నీ కూతురుకు మంచి చదువు రావాలి, నీ కొడుకు నీ కూతురుకు మంచి విద్య రావాలి, నీ కొడుకు నీ కూతురు మంచి ఉత్తమమైన వారు కావాలి, నీ కొడుకు నీ కూతురు మంచి వారు అవ్వాలి అని. మేలు చేయగోరు స్నేహితుడు గాయము చేయరు. ఎవరు గాయము చేయవాలంటే మంచి తండ్రి మేలు కోరి కుమారులను గద్దించను. రెండవది సహోదరుడు మంచి అన్న సహోదరుడు మంచివాడు కావాలని గాయము చేసి వాడిని గద్దించను. మూడవదిగా గురువు పిల్లవాళ్ళు బాగుగా చదువుకోవాలి, భయభక్తులు చేత వారు ఉండాలి అని గురువు గాయము చేసి పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తాడు. దేవుని మహిమ కలిగాక గాయం చేసి మేలు చేసేవారిలో నాకు తెలిసి వైద్యుడు ఒక్కరు. గాయం చేస్తాడు మేలు చేస్తాడు, వైద్యుడు గాయము చేయకుండా మేలు చేసే అవకాశం లేనే లేదు. ఒకవేళ మీ చర్మం కాలింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే పోతన్నట్టు చేసే పని తెలుసా, ఆ పరిమళ చెప్తుంటుంది ఆ కాలిన ఆ చర్మాన్ని పట్టకర పెట్టుకుని పట్టలాగేస్తారంట. గాయం చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు, ముందు పూస్తారు. దాని ఏమంటారు, గాయం చేసి మేలు చేయడం అంటారు. మేలు కొరకు గాయము చేయడానికి ఇష్టపడే వ్యక్తినే స్నేహితుడు అంటారు. గురువు లెక్క వైద్యుడు లాంటి స్నేహితుడు మీకు ఉండాలి. ఈ ఇమేజ్లో ఉంటున్న మూడో విషయం మేలు కొరకు గాయములు చేసేవాడు స్నేహితుడు. మరి నాలుగవది పురుషులకే కాదు స్త్రీలకు కూడా వర్తింపజేస్తే, నాన్న అన్న చోట అమ్మని యాడ్ చేస్తే స్త్రీగా కనిపిస్తుంది, సహోదరుడు అన్న చోట సహోదరి అన్న పదాన్ని యాడ్ చేస్తే స్త్రీగా కనిపిస్తుంది. గురువు లేక వైద్యుడు స్త్రీలు ఉండవచ్చు పురుషులు కూడా ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పే నాలుగవది కూడా మీరు అలాగనే పరిగణనలోకి తీసుకునవలసిందిగా మనం చేస్తున్నాం. మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు మంచి భర్తలా ఉంటాడు. ప్రైస్తలాడు అలెలుయా. ఎలాంటి భర్తలా, మంచి మంచి భర్తలా ఉంటాడు స్నేహితుడు. వాస్తవానికి స్నేహితుడు మంచి భర్తలా ఎలా ఉంటాడు అని ఒక ప్రశ్న మీకు వస్తే బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. పరమగీతం 5వ అధ్యాయం 16వ వచనం, అతని నోరు అతి మధురం. ఎవరి గురించి ఈ పరమగీతంలో ఒక సహోదరి వివరిస్తుంది అంటే బైబిల్ నుంచి అతని నోరు అంటే పురుషుల గురించి ఒక స్త్రీ సంబోధిస్తుంది, స్త్రీల గురించి పురుషులు ఇలాగ సంబోధించవచ్చు, ఆమె నోరు అతి మధురం అని చెప్పేదానికి అవకాశాలు ఉన్నాయి. రెండవదిగా అతడు అతి కాంక్షనీయుడు అంటే స్త్రీ పురుషుని గురించి ఈ భావన వ్యక్తపరుస్తూ ఉంది, పురుషుడు స్త్రీని గురించి ఈ భావన వ్యక్తపరచవచ్చు. యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ప్రైస్ తలాడు. దేవుని మహిమ కలిగాక ఇతడే
నా ప్రియుడు, ప్రియుడు మీన్స్ భర్త, ఇతడే నా స్నేహితుడు. మంచి భర్త స్నేహితుడై ఉంటాడు. మంచి భర్త ఎలా ఉంటాడు? స్నేహితుడై ఉంటాడు. స్నేహితుడు ఎలా ఉండాలి అని మొదటి వచనం చెప్తుంది, అతని నోరు, అతని మాట, అతని వాక్కు మధురం. ఈరోజు మన మాటలు ఎలా మచా? మాటలు మచ్చ అంటే అర్థం తెలియనివాడు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తా అంటాడు. ఎరా మచ్చ అంటే అర్థం ఏంటి? బావుమర్ది. బావుమర్ది స్నేహితుడు ఎప్పుడు కూడా నాన్నలా ఉండాలనుకోవటం లేదు. స్నేహితుడు ఎప్పుడు కూడా సహోదరుడిగా ఉండాలనుకోవటం లేదు. స్నేహితుడు ఎప్పుడు కూడా గురువుల వైద్యుడిగా ఉండాలనుకోవటం లేదు. స్నేహితుడు ఎప్పుడు కూడా భర్తలా ఉండాలనుకోవటం లేదు. మచ్చా ఏ పదమో ఒకసారి అర్థం కాదు. పదాన్ని ఉపయోగిస్తుంటాడు తిరుపతి పట్టణంలో. బామ్మద్దిలాగా బిహేవ్ చేస్తాడు కానీ నేను చెప్పిన పైన ఉంటున్న వాటిలో ఏదానికి కూడా వీడు అర్హుడు కానే కాదు. నాకు తెలిసినట్టుగా ఒకవేళ మీకు ఎవరైనా ఇలాగ పిలుస్తుంటే వాడు మంచి స్నేహితుడు కానీ కాదు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే నీకు చెల్లో అక్క ఉంటే ఆ విధంగా పిలిపించుకుంటావా? వాడు అలాగా పిలిపించుకునే ఆలోచన నీకుంటే మీకు దుర్బుద్ధులు ఉన్నాయి. తండ్రిలాగా ఉండాలి. నీ చెల్లిని చూస్తే వాడు కూతురులాగా చూడాలి. ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన. ప్రేమితమైన ప్రే సహోదరి సహోదరులరా, కానీ అలాంటి లక్షణాలు ఒకవేళ మీ మిత్రులకు లేవు అంటే వీరికి దుర్బుద్ధి ఉంది. దుర్బుద్ధి ఉంది. దుర్బుద్ధి ఉన్న స్నేహితుడు పిలిచే మాటే ఇది. ప్రేమితులకు నా ప్రే సహోదరి సహోదరులరా ఎలా ఉంటాడంట? నోరు అతి మధురం. విందామా అనిపిస్తుంది. ఫ్రెండ్ మాట్లాడితే ఏమనిపించాలి? వినాలని. విసుగు పుట్టకూడదు. ఈరోజు ఫ్రెండ్స్ విసుక్కుంటూనే ఉంటారు లోపల. ఎప్పుడు పెట్టేస్తుంది ఏమో, నస పెడతానే ఉంటుంది, కానీ మళ్ళీ చాటింగ్ చేస్తూనే ఉంటారు. నిద్ర వస్తూ ఉంది, ఎప్పుడు ఆపేస్తారో ఏమో తెలటంలే. ఇటు లేడీస్ కానీ ఇటు పురుషులు కానీ చాటింగ్ చేస్తూనే ఉంటారు, కానీ ప్రయోజనం లేని నిష్ప్రయోజనం. నిద్ర ఒకవైపున వస్తూ ఉన్నా మనం చేయకపోతే ఎదుటి వారు ఏమనుకుంటారో ఏమో అన్న యోచన చెత్త, అల్పకాలపు ఆలోచనల చెత్త, అల్పకాలపు సంతోషం కొరకు, అల్పకాలపు స్నేహం చెత్త. ఈ దినముందు ఈ స్నేహాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ లోలోపల కుమిలిపోతూ ఆ మాటకు సమాధానం ఉండదు, ఆ మాట కూడా ఇష్టంగా ఉండదు. అతని నోరు అతి మధురం. చాటింగ్ చేస్తే కూడా అది ఆనందాన్ని ఇవ్వాలి, ఫ్రెండ్షిప్ చేస్తే కూడా అది ప్రేమను పంచేటట్టుగా ఉండాలి. ఎదురు వారికి సలహా ఇచ్చే తండ్రిలాగా, ప్రేమను పంచే అన్నలాగా, సద్బోధ చేసే గురువులాగా, అన్ని విషయాల్లో కూడా అతని నోరు అతి మధురం. అతి మధురం ఆమె నోరు అతి మధురం. ఈరోజు భార్యలు ఉన్నారు గయ్యాలి భార్యలు, బైబిల్ చెప్తుంది గయ్యాలి భార్యలు. నోరు తెలిసేసాలి, భర్త ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం అంతే. ఇంకొన్నాడు ఇంట్లో, ఏం బయట వచ్చాయనమాట, ఎందుకు లేరా ఇంట్లో ఉండి నస్స. భార్యకు భయపడి భర్త బయట ప్రపంచంలోనే మిగిలిపోయిన సందర్భాలు కొల్లసార్లు ఉన్నాయి. ఆ తర్వాత యోచన చేస్తారు 9:30 తర్వాత. ఏం భర్త రాదంటే అమ్మగారి తిట్టి పంపించేసింటారు. ఇంకా అయ్యగారు ఎక్కడొస్తారు? ఆయన ఊగి తూగి తాగి వచ్చే లోపల అమ్మగారు తూగి ఊగి గురక పెట్టేతర పెట్టారు. అతని నోరు లేక ఆమె నోరు అతి మధురం. అతడు అతికాంక్ష నీడు ఆకర్షణ. క్షణం కూడా మరవని, ఏమాత్రము కూడా మరవలేని, మరుపు రాణి. మరుద్దామంటే నా భర్తను మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనండి. ఈరోజు భార్య భర్తలు కనుక్కుంటే 6 నెలలు అమ్మగారి ఇంట్లో ఉండిపోతారు. ఎక్కడికి వెళ్ళామంటే అమ్మగారి ఇంటికి వెళ్ళా. ఎందుకు వెళ్ళామంటే, ఎందుకు చెప్తారు పసుగారు, అవన్నీ చెప్పకూడదు. కానీ అవన్నీ చెప్పకూడదు అంటే భర్తతో ఢీ కాడి, భార్యతో ఢీ కొట్టుకొని, ఇద్దరు గొడవలు వేసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయే అమ్మాయిలు లేక అబ్బాయిలు, లేకపోతే భర్తలు లేక భార్యలు లేక స్త్రీలు లేక పురుషులు. అతికాంక్షనీయుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మరుపుజాలని వ్యక్తిని అతికాంక్షనీయుడు. ఏమాత్రము కూడా హృదయములో తప్ప ఇంకెక్కడా కూడా చూసుకొని పెట్టుకోలేని వ్యక్తిని అతికాంక్షనీయుడు అంటారు. ప్రియ సహోదరులరా సహోదరులరా, ఒకవేళ ఇలాంటి స్నేహితుడు నీకున్నాడా, మరవకుండా వాని మాటలు మధురాతి మధురముగా ఉండే అవకాశం ఉందా? ఒకవేళ స్త్రీలకు మీకుంటున్న స్నేహితులు వారి మాటలు మీకు ఇష్టపడుతున్నాయా? వారితో స్నేహం చేయడానికి అవకాశం ఉందా? వారు మాట్లాడితే బాగుండు అనిపిస్తుందా? వారు మాట్లాడటం ఆపేస్తే
బాగుడు అనిపిస్తుంది. అయిన స్నేహితులే, నిజమైన స్నేహితుడు భర్తలాగా ఉంటాడు, అది కూడా మంచి భర్తలాగా. బైబుల్ చెప్తుంది అతని నోరు అతి మధురం. మాట్లాడితే బాగుండు నా భర్త, కొద్ది నిమిషాలు కూర్చొని కొద్దిసేపు సంభాషిస్తే బాగుండు నా భార్య నాతో అనే ఆలోచన భార్యకు లేక భర్తకు అవ్వాలి. అదే బైబిల్ చెప్తుంది అతడు అతికాంక్ష నీడు, ఆకర్షణ. ఎప్పుడెప్పుడు వస్తాడు భర్త, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా భార్య దగ్గరికి అన్న యోచన భర్తకు లేక భార్యకు వచ్చి తీరాలి. కానీ ఈ రోజుల్లో ఒక గంట లేట్గా రాని, ఆ లోపలి సీరియల్ అయిపోద్ది. ఒక గంట లేట్గా వెళ్దాం, ఆ లోపలి మత్తుపోతుంది. భర్త అరగంట లేట్గా వస్తే బాగుండు అనుకుని స్త్రీలకి నిజమైన భార్య లక్షణము లేదు. నా భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసి అతికాంక్షనీయుడు, ఆయన త్వరగా రావాలి. ఫోన్ చేసి తొందరగా వచ్చేస్తావా, మంచి పులుసు పెట్టానండి, సంగతి చేసి చల్లగైపోతుంది. అతికాంక్షనీయుడు భర్త ఎలా ఉండాలి? అతికాంక్షనీయుడు. ఆయన నోరు ఎలా ఉండాలి? అతి మధురాతి మధురం. భార్య ఎలా ఉండాలి? అతికాంక్షనీయురాలు. ఆమె నోరు ఎలా ఉండాలి? అతి మధురాతి మధురమై ఉండాలి. అలాంటి స్నేహితులు కావాలి. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చెప్తా చూద్దాం, అతని నోరు అతి మధురం, అతడు అతికాంక్షనీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. స్నేహితుడు ఎలా ఉండాలి? ప్రియుడు లాగా ఉండాలి. స్నేహితుడు ఎలా ఉండాలి? భర్తలాగా ఉండాలి. స్నేహితులు ఎలా ఉండాలి? భార్యలాగా ఉండాలి. భార్య భర్తలాగా ఉండాలి. వారు నోరు మధురాతి మధురమై ఉండాలి. వారు అతికాంక్షనీయులు కాకపోతే వాడు భర్త కాదు, ఆమె భార్య కాదు. అలాంటి వారితో ఈ పోలిక, స్నేహితుల పోలిక ఉండొద్దు. మంచి భర్త పోలిక ఉండాలి. లేక ఇది నాలుగో విషయం. ఐదో విషయం, మంచి కుమార్తె లెక్క మంచి కుమారుడు లాగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి కుమార్తె మంచి కుమారుడు లాగా ఉండాలి. బైబిల్ నుంచి లూకవరాసిన సువార్త 11:6 నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు, మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుడుకు నా యొద్ద ఏమీ లేదని చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుపాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని నీతో చెప్పుచున్నాను. మంచి కుమారుడు లెక్క కుమార్తె వలె ఉండాలి స్నేహితుడు. ఈ ఐదు లక్షణాలు 5,000 మందికి లేవు. ఇక్కడ ఏముంది? ఒక స్నేహితుడు, ఒక స్నేహితుడు కొరకు ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం, ఒక స్నేహితుడు ఒక స్నేహితుడి దగ్గరికి ఒక స్నేహితుడు కొరకు వెళ్ళాడు. దేనికి? ఒక స్నేహితుడు వెళ్ళచ్చు ఆహారము కొరకు. ఆకలి కొని ఒక స్నేహితుడి దగ్గరకు వస్తే ఆ స్నేహితుడు మరొకరి దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు. మంచి కుమారుడు మంచి కుమార్తె వలె ఉండాలి స్నేహితుడు. మంచి కుమారుడు మంచి కుమార్తెలు ఏం చేస్తారు? కబట్టుకుని అమ్మ నాన్నను నెట్టి గింటి అవతలకి హేస్తారు. వీడు మంచి కుమారుడు, అమ్మ మీ ఇంటికి 3 నెలల కన్నా ఒకసారి వస్తాడు కొడుకు అన్న. ఎందుకు చెప్తావు పాస్టర్ గారు? 3 నెలలు కాదండి, వాడికి ఎప్పుడైనా 5,000 కావాలంటే వస్తాడు. ఎప్పుడు 5,000 అవసరమైతే అమ్మ దగ్గర ఉందని అయ్య గారు బైక్ వేసుకొని అమ్మ దగ్గరికి వెళ్తారు. అదే 5,000 అమ్మగారిని అడిగితే అస్సలు అయ్య గారు ఆ చోటికి వెళ్ళనే వెళ్ళరు. ఈ రోజుల్లో కుమారులు కుమార్తెలు మంచి స్నేహితుడు మంచి కుమార్తె వలె మంచి కుమారుడు వలె ఉంటాడు. మరి మంచి కుమారుడు మంచి కుమార్తెకు లక్షణాలు లేఖనాలు కనిపిస్తాయి. స్నేహితుని లక్షణాలు, మంచి స్నేహితుడు. ఇద్దరు కొడుకులున్న ఒక అమ్మా నాన్న కూర్చొని కుమారుడి బర్త్డేని చేశారంట. ఒక అమ్మ ఒక నాన్న, వారికి ఇద్దరు పిల్లలు. వీరింట్లో పెద్ద కుమారుడికి బర్త్డే అని కేక్ వేశారు ఇంట్లో కూర్చొని. ఇంటి ఆవరణంలో ఒక పాక ఉంది,
ఆ పాపలో అమ్మ నాన్న ఉండరు. ఎవరికి? ఈ అమ్మ నాన్నకు అమ్మ నాన్న, ఆ పిల్లలకు అవ్వాతాత. మంచి స్నేహితుడు మంచి కుమార్తె వలె మంచి కుమారుడు వలె ఉండాలి. మంచి కుమారుడు మంచి కుమార్తె ఎలా ఉంటారు అంటే ఇలా ఈ రోజుల్లో ఉండేవాళ్ళు. ఆఖరిగా కొడుకు కేక్ కోసాడు, అమ్మ నాన్న విష్ యూ హ్యాపీ బర్త్డే అని పాట పాడేశారు. అవ్వాతాత చెప్పని లోపలికి వచ్చారు. లోపలికి వస్తుంటే నాన్నెత్తి బిడ్డ నోట్లు కేక్ పెట్టాడు, అమ్మెత్తి కొడుకు నోట్లు కేక్ పెట్టింది. అవ్వాతాత అవ్వాతాత ఏం చేస్తున్నారు అంటే మమ్మల్ని కూడా పెట్టమంటారేమో, వాళ్ళు పెట్టమంటారు. ఆఖరిగా మాకేమైనా ఇస్తారేమో. వాళ్ళకెవరు, నాలుగు ముక్కలు చేశారు, నాలుగు కవర్లు పెట్టుకున్నారు, నలుగురు కూర్చొని తినేశారు. అవ్వాతాత పాకలోనే అవ్వాతాత కల్లా మన వాళ్ళు ఇద్దరు కూడా చూస్తున్నారు. ఏం చేస్తారు కూడా చెప్పండి. తల్లి తండ్రి దీని ముందు పిల్లలకు నేర్పించే లక్షణం ఏంటి తెలుసా? రే మా అమ్మ మా నాన్నకు మేము కేక్ ఇవ్వలేదు, రేపు మీకు ఇద్దరు పిల్లలు అవుతారు, ఆ పిల్లలు కానీ మీరు పుట్టి మీరు కూడా బర్త్డేలు చేసుకుంటే మాకు కూడా కేకులు పెట్టకండి. మీరు మంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్నారు, అమ్మ నాన్న మేము పాకలో పెట్టాం, మీరు మేము పెద్దవాళ్ళైన తర్వాత మీరు పెద్దలే మీకు పిల్లలు కలిగితే మీరు ఇంట్లో ఉండండి, మమ్మల్ని ఆ పాకలో పెట్టండి అని ముందుగానే చెప్పకనే గురువులాగా చక్కగా ఈ దిన ముందు పిల్లలకు నేర్పిస్తున్నాం. ఇంకా ఆఖరిగా చేసేదేముంది? సేమ్ సిచ్యువేషన్. నరుడు ఏం విత్తును ఆ పంటనే కోయను. అందుకే ప్రతి అమ్మ నాన్న పిల్లల దగ్గర ఉండరు, ప్రతి అమ్మ నాన్నను పిల్లలు చూడరు. చక్రవాళ అంటే ఈ జీవితంలో దాదాపుగా జరిగే ప్రపంచంలో ఇటువన్నీ ఇవే. ప్రేమితులరా, ఎలాంటి వారు కావాలి? మంచి కుమారుడు మంచి కుమార్తె లాంటి స్నేహితుడు కావాలి. మంచి కుమారుడు మంచి కుమార్తె లక్షణం ఏంటి? ఆహారం కొరకు ఇంటికి వస్తే తన దగ్గర లేకపోయినా పక్క స్నేహితుడి దగ్గరకు వెళ్ళి వాడిని అడుక్కుంటున్నాడు. వాడు అడుగుతుంటే వాడు లేవలేకపోయినా పిల్లలను అభ్యంతరం చెప్పడానికి అవకాశం ఉన్నా మాటి మాటికి అడుగుతూ ఉంటే అడిగిన వాడు లేచి సిగ్గుమాలు అడుగుతున్నాడని తీసుకొచ్చి రొట్టెలను వాడికి ఇచ్చాను. స్నేహితుడు స్నేహితునికి ఇవ్వడగా స్నేహితుడు మరొక స్నేహితుడు ఆకలి తీర్చాను. ప్రేమితులరా, మంచి కుమార్తె మంచి కుమారుడు లక్షణం స్నేహితుడికి ఉండాలి. ఐదు లక్షణాలు చెప్పాను. మరి మంచి కుమారుడు మంచి కుమార్తె ఏం చేస్తారు? అమ్మ నాన్నను స్నేహితుల్లాగా చూసి వారి అవసరతల కొరకు అడక్క చైనా అనం పెడతారు. చాలా మంది ఒక మాట చెప్తుంటారు, అమ్మ అడక్క చైనా బిడ్డను సాకుతుందిరా, కానీ బిడ్డ అమ్మను అడక్కస్తేనే చూస్తాడు, లేకపోతే చూడటం అంటే సంపాదిస్తేనే చూస్తాడు, లేకపోతే చూసేదానికి అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉంటున్న నైసం ఇది. కానీ మంచి స్నేహితులు మీరైతే, మంచి స్నేహితులుగా మీరుంటే 100కి 100 రూపాయలు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మంచి కుమార్తె మంచి కుమారుడు లక్షణం స్నేహితుడికి ఉంటుంది. ఇదే బైబిల్ చెప్తుంది. మరి రెండవది, మూడవది, నాలుగవది, ఐదు విషయాలను మీకు స్పష్టంగా నేను తెలియజేశాను. ఇప్పుడు మీకు అతి శ్రేష్టమైన స్నేహితుని పరిచయం చేస్తా. 5000 మందికి రిక్వెస్ట్ అందినా కూడా 5 విషయాలను కూడా ఎవడు అంగీకారం చెప్పలేదు. కానీ ఒకడికి మాత్రం ఆలోచన వచ్చి, నీకు అలాంటి స్నేహితుడు లేదు కానీ నాకు అలాంటి స్నేహితుడు ఉన్నాడు అని చెప్పాడంట. ప్రైస్తలాడు అలెలుయా. నీకు అలాంటి స్నేహితుడు దొరకడు కానీ నాకు మాత్రం అలాంటి స్నేహితుడు ఉన్నాడు అని ఓ చిన్న మెసేజ్ పెట్టాడంట. నీకు నేను అలాంటి స్నేహితుడు కాదో లేదో తెలియదు కానీ నాకున్న స్నేహితుని నీకు స్నేహితుడిగా చేస్తాను. ఆ స్నేహితుడికైతే నీవు కోరుకున్న ఆ 5 లక్షణాలు ఉన్నాయి. ఆ స్నేహితుడే మంచి నాన్నలాగా ఉంటాడు, మంచి సహోదరుడులాగా ఉంటాడు, మంచి వైద్యుడు లేక గురువులాగా ఉంటాడు, మంచి భర్తలాగా ఉంటాడు, మంచి కుమారుడు కుమార్తెలాగా ఉంటాడు. నాకైతే లక్షణాలు లేవు కానీ స్నేహితుడికి అలాంటి లక్షణాలు. ఆయన ప్రశ్నకు సమాధానం ఒక్క వైపు నుంచి వచ్చింది. ఇక్కడ కూర్చున్న మీకు ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా లేదా అనేది ప్రశ్న. 5 లక్షణాలు కలిస్తేనే ఫ్రెండ్ అవ్వాలి. ఈ 5 లక్షణాలు లేకపోతే వాడు ఫ్రెండ్ కాకూడదు, లేకూడదు. అలాంటి వాడు ఫ్రెండ్ అవ్వనే అవ్వకూడదు. మేలు చేసే మనసున్నవాడే మిత్రుడు, మేలు చేసే గుణమున్నవాడే హితుడు స్నేహితుడు. అలాంటి గుణములు నాకు తెలిసిన స్నేహితుల్లో ఉన్నాయి. ఆయనే
యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య నాన్నలో ఉంటాడు, యేసయ్య సహోదరుడిలో ఉంటాడు, యేసయ్య గురువులో ఉంటాడు, యేసయ్య భక్తులో ఉంటాడు, యేసయ్య కొడుకుల కుమార్తెల ఉంటాడు. ఇట్టి లక్షణాలు ఏ స్నేహితులను అగుపడు. ఈయన మంచి తండ్రి, మంచి తండ్రి. బైబిల్ అంతటిని పరిపాలన చేస్తే మనకి ఈయన మంచి తండ్రిగా కనిపిస్తాడు. ఎవరిని ఎక్కడ శిక్షించాలో, ఎవరిని ఎక్కడ దండించాలో, ఎవరిని ఎక్కడ ఖండించాలో, ఎవరిని ఎక్కడ సక్క చేయాలో, ఎవరిని ఎక్కడ సక్క పెట్టాలో, ఎవరిని ఏరితులో సుఖపెట్టాలో, ఎవరిని ఏరితులో వృద్ధులను తీసుకుని ఆశీర్వాదకరముగా మార్చి తన యొక్క మహిమేశ్వరుని చెప్పిన వారి అవసరతలు తీర్చాలో. అలాంటి గొప్ప తండ్రి, మంచి తండ్రి, సద్గుణములు కలిగిన తండ్రి, సద్గుణవంతుడైన తండ్రి యేసుక్రీస్తు వారు. నిజంగా ఈయన మంచి తండ్రి. ప్రైస్తలాడు, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన రెండవదిగా ఈయన మంచి సహోదరుడు. మంచి సహోదరుడు బైబిల్ చెప్తుంది. ఎవరునా అన్న, ఎవరునా సహోదరుడు అంటే, నా తండ్రి మాట వినగలిగిన వాడు నాకు సహోదరుడును, సహోదరియు, తల్లియు, తండ్రి అయి ఉన్నారు. అంటే ఈయనకు భయభక్తులునే. అలాంటి భయభక్తులు ఉన్న వ్యక్తులకు ఈయనకు కూడా మంచి సహోదరుడుగా ఉండాలి అన్న యోచన ఈయనకు ఉంది. మరి ఈయన మంచి గురువు లెక్క వైద్యుడు, సద్బోధకుడు అని ఇతనికి పేరున్నది. బోధకులు కలరు కానీ సద్బోధకుడు మాత్రం యేసుక్రీస్తు వారు ఒక్కరే. అదే ఆయన చెప్పే బోధ ప్రపంచానికి అందరికీ ఉపయోగపడుతుంది. అందరికి హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు ఒక యేసుక్రీస్తు వారు అవ్వాలని ఒక సేవకుడుగా నేను కోరుకున్నాను. ఈయనలా గురువులా ఇంకొక గురువు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏమి ఇంచాలో, ఎక్కడ ఏమి చెక్కాలో, ఎక్కడ ఏమి చెప్పాలో, ఎక్కడ ఏమి హితబోధ చేయాలో అన్ని రకాల బోధించగలిగిన సామర్థ్యం ఉంటున్న సద్బోధకుడు యేసుక్రీస్తు వారు. బైబిల్ అంతటిని పరిశీలన చేస్తే ఇతన్ని బోధకుడా అని పిలిచిన వారు ఉన్నారు, కొందరు సద్బోధకుడా అని పిలిచిన వారు. మీరు సద్బోధకుడు అని ప్రజలందరూ అంటున్నారని ఈయన సంబోధించిన వారును గలరు. ఈయనే మంచి గురువు, ఈయన వైద్యుడు. క్రైస్తలాడు, హల్లెలూయా. మొదటి ఆపరేషన్ చేసిన వైద్యుడు. ఆదాము ఎముకను తీసి ఆపరేషన్ చేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. దేవుని భయం కలిగక దేవుడు అని అతనికి ఒక చక్కటి నామకరణం కలదు. ఇతను మంచి వైద్యుడు, మేలు చేయుట కొరకై గాయమైన చేస్తాడు. బైబిల్ చెప్తుంది తను ప్రేమించు వారికి ఆయన గాయము చేసైనా తన దగ్గరకు తీసుకుని వచ్చుకుంటాడంట. గాయము చేస్తే మేలు చేయడానికి, గాయం చేస్తే మేలు చేయడానికి. ఒకరకంగా చెప్పాలంటే అబ్రహాముడు దేవుడు నా స్నేహితుడా అని యెషయా రాసిన గ్రంథంలో మాట్లాడుతుంటాడు. అబ్రహామును చూసి దేవుడు నా స్నేహితుడా అంటుంటాడు. అబ్రహాముకి ఏం చేశాడంటే గాయం చేశాడు. 12 సంవత్సరాలు కొడుకును తీసుకొని బలిగా ఇమ్మని గాయం చేశాడు, హృదయాన్ని గాయం చేశాడు. కానీ దేనికని, మేలు చేయుట కొరకై, ఆశీర్వదించుట కొరకై, మేలు చేయుట కొరకై, దీవించుట కొరకై, మేలు చేయుట కొరకై, అతను గొప్పవాడుగా చేయుట కొరకై గాయం చేసిన కానీ అతను తృణీకరించుట కొరకు ఆయన గాయము చేయలేదు. గురువు లేక వైద్యుడు గాయము చేస్తాడు. దేవుని మహిమ కలిగాక నిజముగా ఈయన మంచి కుమారుడు, ఈయన మంచి కుమారుడు. బైబిల్ చెప్తుంది ఈయన ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచు ఉన్నాను అని ఒక రకముగా అయితే అదే బైబిల్ ఉంటుంది, ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఇదిగో మనకు శిశువు పుట్టాను. అంటే ప్రపంచంలో ఉంటున్న వారందరికీ కూడా మంచి కుమారుడు లాంటి స్నేహితుడు యేసుక్రీస్తు వారే. అంటే నాకు తెలిసినంత వరకు మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అంటే అది యేసయ్య. యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 13 నుంచి ఒకసారి చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడును లేడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై యుందురు. ఇది చాలా అవసరం. ఇప్పుడు మనం ఏమన్నాం, మంచి స్నేహితుడు నా యేసయ్య. ఇప్పుడు మనం రిక్వెస్ట్ పంపించాం ఎవరికి, యేసయ్యకి. ప్రభువా నువ్వు నాకు స్నేహితుడుగా కావాలి, నువ్వు మంచి భర్తవు, మంచి సహోదరుడువు, మంచి గురువు లెక్క వైద్యుడువు, మంచి తండ్రివి, మంచి స్నేహితుడువు. అందుకే నువ్వు నాకు మంచి స్నేహితుడు, ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి నేను స్నేహితుడిగా గుర్తించాను అని మనం రిక్వెస్ట్ పంపించాం. ఇప్పుడు ఆయన మళ్ళీ మనకు ఓకేనైనా నీ స్నేహం నాకు కూడా కావాలి అని ఎలా అవుతా, మరి అంటాడా, అంటాడా? ఏమో నాకు డౌట్. వాక్యం చూద్దాం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. మీరు చెయ్యని ఎడల, చెయ్యని ఎడల నువ్వే
నేను నేనే, నీకు నాకు సంబంధం ఏమి చెప్పాలంటే దానికి వ్యతిరేకమైన పదం శత్రువు. మిత్రుడికి వ్యతిరేకమైన పదం ఏంటి? శత్రువు. దేవుడు మనకు శత్రువు అవునేమో, మనకు మిత్రుడే కావాలనుకుంటే మనం చేయాల్సిన పని ఒక్కటే, ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం అనుసరిస్తే, నేను చెప్పిన 5 లక్షణాలు కలిగిన వ్యక్తి అయిన యేసు మనకు ఫేస్బుక్లో కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా నీకు ఆయన స్నేహితుడే. ప్రాణాలు కోల్పోయినా ఆయన నీకు స్నేహితుడే. ప్రపంచంలో ఉన్న స్నేహితుడే, పరలోకంలో కూడా ఆయన నీకు స్నేహితుడే. కానీ ఇక్కడున్న స్నేహితులు ఫేస్బుక్లో అకౌంట్ ఉన్నంత వరకే స్నేహితులు, పాకెట్లో పైసలు ఉన్నంత వరకే స్నేహితులు, ముఖంలో అన్నం ఉన్నంత వరకే స్నేహితులు. కానీ యేసయ్య లోకంలో ఉన్న స్నేహితుడు కాదు. నీ అందరినీ కానీ నీ పాకెట్ని కానీ ఆయన చూడనే చూడడు. ఆయన ఇహమందున పరమందు కూడా చూస్తాడు. ఒకవేళ నీ స్నేహితుడు ప్రాణాలు కోల్పోతే నువ్వు అతనితో కూడా ఉండలేవు. నువ్వు ప్రాణాలు కోల్పోతే నీ స్నేహితులతో కూడా రారు. కానీ యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణాలు పెట్టగలడు. నీ ప్రాణాలు పోసి పరలోక రాజ్యానికి కూడా తన చెంతకు తీసుకుని వెళ్ళగలడు. నిత్య స్నేహితుడు, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు వారు. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 2:11 నుంచి, పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరుల్ని పిలుచుట ఆయన సిగ్గుపడక ఏం చేయక. సహోదరులు అంటే ఆయన సహోదరుడుగా మనకు ఉండాలని ఆశ ఆయనకు ఉంది. నేను చెప్పే 5 లక్షణాలు కూడా ఈ లేఖనాల్లో ఉంటాయి. నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరుతును. దేవుడు మరి మంచి స్నేహితుడు, మంచి స్నేహితుని పరిచయం చేస్తాడు. ఒకవేళ మంచి స్నేహితులు మీకు కనిపిస్తే, మంచి స్నేహితుడే యేసుక్రీస్తు వారిని మీరు పరిచయం చేయగలిగితే మొదటి ఆజ్ఞను మీరు పాటించిన వారుగా తయారు చేయబడతారు. సమాజము మధ్య నీ కీర్తి గానము చేతును అనెను, మరియు నే నాయనను నమ్ముకొని ఎందును ఇదిగో దేవుడు నాకిచ్చిన పిల్లలనియు చెప్పుచున్నాడు. 7 తండ్రిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. 1, స్నేహితుడై సహోదరుడై తండ్రిగా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున నా ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును అనగా జీవులడికి పొందుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. మన కొరకు ప్రాణము పెట్టిన తండ్రి, మన కొరకు ప్రాణము పెట్టే కుమారుడు, మన కొరకు నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టిన లెక్కన నెరవేర్చిన దేవుడు ఈయనే యేసుక్రీస్తు వారు. ఆయన గురించి దాదాపుగా 18 వరకు మీరు చదివితే ఇంకా స్పష్టంగా ఉంటుంది. నేను చెప్పిన 5 లక్షలు యేసుక్రీస్తు వల్ల స్పష్టంగా హెబ్రీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు ఆ సంఘానికి తెలియజేశాడు. మరి ఇప్పుడు మనకు యేసుక్రీస్తు వారే మన మిత్రుడు. ఆమేన్. మిగతా వారంతా యేసయ్యకు స్నేహితులైతే మనకును స్నేహితులు అవుతారు. వరసలు కలుపుకుంటాం కదా అప్పుడప్పుడు, మా అమ్మ మీకేం కావాలి, చెల్లి కావాలి, అప్పుడు మీరు మాకేం కావాలి అని అడుగుతాం. మా అమ్మ మీకేం కావాలి, చెల్లి కావాలి, అప్పుడు మీరు నాకేం కావాలి, వరసలు కలుపుకుంటాం. అలాగా నా స్నేహితుడు నీకు స్నేహితుడు అయితే నీవు నాకు స్నేహితుడు. యేసుక్రీస్తు వారు నాకు స్నేహితుడు, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి నువ్వు స్నేహితుడైతే మనము స్నేహితులం అవుతాం. ఆయనకు మనము స్నేహితులైతే, మనకు ఆయన స్నేహితుడైతే ఇక పరమందున మన స్నేహము విడిపోనది, దూరము కానిది, ఏమాత్రము కూడా ఎడబాటు లేని స్నేహముగా ఉండిపోతుంది. విడిచిపెట్టడు నిజమైన స్నేహితుడు, విడిచిపోడు నిజమైన స్నేహితుడు. దుర్దశలో సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహం నిత్యము నిలుచును. యేసయ్య స్నేహం ఒక్కటే నిరంతరము నిలుచున్నదై ఉన్నది. కొంతకాలం కాదు, కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, ఉన్నప్పుడు కాదు, అది ఇది కలిగినప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని కాలముల్లో యేసుక్రీస్తు వారే మనకు నిజమైన స్నేహితుడు. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మంచి స్నేహితుడు, మంచి స్నేహితుడు నాకు యేసయ్య కావాలి, నేను మంచి స్నేహితుడిని మంచి స్నేహితురాలను కావాలి అనుకుంటున్నాను అనుకుంటే మీ కుడి చేతిని పైకెత్తుదాం. నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధురానికి వందనాలు, సర్వోన్నతురానికి స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు నిరంతర స్నేహితుడువు,
నిజమైన స్నేహితుడు నీవేనని, మమ్మల్ని మేముగా మా హృదయంలోనికి మిమ్మల్ని పిలవడానికి, మిమ్మల్ని స్నేహితులుగా మేము స్వీకరించే మనసు మాకు రావడానికి, మా కొరకు ప్రాణములు పెట్టిన ఏకైక స్నేహితుడు నీవే గనుక మా చేతులు జోడించి మిమ్మల్ని దేవుడుగాను, మిమ్మల్ని మా కాపరిగాను, మిమ్మల్ని మా గురువుగాను, మిమ్మల్ని మా తండ్రిగాను, మిమ్మల్ని మా సహోదరుడుగాను, మిమ్మల్ని మేము మా కుమారుడుగాను, మిమ్మల్ని మేము మా రక్షకుడుగాను స్వీకరిస్తూ, నిజమైన స్నేహితుడు మీరేనని మేము ఒప్పుకుంటూ, మా రిక్వెస్ట్ మీకు పంపడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎందరైతే ఇక్కడ చేతుల పైకి ఎత్తుంటున్నారో నా తండ్రి, వారందరినీ మీ ఆజ్ఞలు పాటించే వారిగా తయారు చేయండి. వారు మంచి తండ్రులు మంచి తల్లులు అవ్వడానికి, మంచి గురువులు మంచి వైద్యులు అవ్వడానికి, మంచి సహోదరులు మంచి సహోదరులు అవ్వడానికి, మంచి కుమారులు మంచి కుమార్తెలు అవ్వడానికి మీ సహకారం అందించి, మంచి భర్త లక్షణం మంచి భార్య లక్షణం ఈ చేతుల పైకెత్తిన బిడ్డలకు రావడానికి మీరే అవకాశం కలిగించి, చేతుల పైకెత్తిన ప్రతి బిడుకును మీరే స్నేహితుడుగా, నిజమైన స్నేహితుడుగా, నిరంతర స్నేహితుడుగా ఉండడానికి మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావిస్తూ మీ సహకారంని మీరు మాకు దయచేసి మీరే మహిమ పొందొచ్చు. మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఘనమైన మీ నామమును, బలమైన మీ వాక్యమును, స్థిరమైన మీ యొక్క ప్రత్యేకతను మేము గుర్తించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మహాధనితను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో అనేక మంది స్నేహితులు, అనేక మందికి స్నేహితులు కలరు ప్రభా, కానీ నీలాంటి గుణములు కలిగిన స్నేహితులు ప్రపంచంలో ఒక్కడూ లేడని మా పరిశీలనలో తెలగా, మీరే మాకు తండ్రిని మేము అంగీకరిస్తూ మంచి స్నేహితుడిగా మీరు ఉంటున్నందుకు నీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరే మాకు సహోదరుడని, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండనని స్నేహితుడి గురించి మీరు వివరించిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ స్నేహమును మేము అంగీకరిస్తూ మీ నామానికే మహిమ తెస్తున్నాం. ఇక్కడ ఎందరైతే చేతుల పైకి ఎత్తారో వారందరి చేతులను మీరు పట్టుకోనండి. అందరి చేతులతో మీ చేతులు కలుపుచు, వారి స్నేహమును అర్థిస్తుండగా, స్నేహమును కోరుకునిచుండగా, మీ స్నేహమును వారు ఆశిస్తుండగా, మీ స్నేహము కొరకు ఎదురు చూస్తుండగా, మీ స్నేహము కొరకు ఆలోచిస్తుండగా, మీతో స్నేహం కావాలని వారు ప్రత్యేకించి ప్రతిమాలు కూర్చుండగా, మీరు కూడా మాకందరికీ స్నేహితులుగా ఉంటూ మీ నామమునికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు స్నేహితులైనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ స్నేహమును మేము అనేక మందికి పరిచయం చేయవారముగా, మీరే మా సహకారం అందిస్తూ మీ మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుని మేము ప్రచురించేవారముగా, మేము మరణించినా కూడా మాకు స్నేహితులుగా మీరు ఉండగలరని విశ్వసించేవారముగా, మీరే మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ స్నేహము కోరుకునే మనసు మాకు ఇచ్చి మీ స్నేహము స్థిరమైనదని మేము భావించేవారముగా, మీరు మమ్మల్ని తయారు చేసినందుకు మీ వాక్యాన్ని మాకు ఉపదేశించినందుకు నీకే స్తుతి నీకే స్తోత్రములు చెల్లిస్తూ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన చేతులు ఎత్తిన ప్రతి స్నేహితునికి, స్నేహితుడిగా ఉండబోతున్న మా స్నేహితుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ, నాతో పాటి చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరిని మీరు స్నేహితులుగా భావించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములో అర్థిస్తూ ఈ ప్రార్థన స్వీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ, మేమందరము మీకు స్నేహితులమై ఉంటున్నాము తండ్రి, మీరు మాకు స్నేహితులై ఉంటున్నారు తండ్రి, మీరు మాకు స్నేహితులై ఉంటున్నారు తండ్రి, మీరు మాకు నిజమైన స్నేహితులై ఉంటున్నారు తండ్రి, మీరు మాకు నిత్యమైన స్నేహితులై ఉంటున్నారు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ బీజరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686553888. మరొక నెంబర్ 8686994511.